అధ్యాయం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి నిన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండే. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. అందుకాయన, దేవుని రాజ్యమర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయునుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురుగాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుతురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు, వీరు వాక్యము విందురుగాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుటు వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించువారని చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేపడదు గదా. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాకనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగులు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించు. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి.
ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి.